ఉగాది రోజు నాకు బాగా గుర్తు, మేము ఇద్దరం ఆఫీస్కి వెళ్తున్నాం కలిసి ఒకే కారులో మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో అని అనుకున్నప్పుడు మా అంచనా ఆ రోజున బహుశా 800 ఉంటారేమో 1000 మంది ఉంటారేమో అనుకున్నాం. ఆ 1000 మందిని కాపాడుకోవడానికి ఆదుకోవడానికి అదే రోజు ఆయన నిర్ణయం తీసుకుని ఉగాది రోజున 5 కోట్ల రూపాయలు విధానం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. 1000 గాస్ల సమాచారం వచ్చే వరకు దాదాపు 3000కి చేరింది సంఖ్య. ఈ రోజున 3000 మంది, ఏది డాక్యుమెంట్ ఉన్న కుటుంబాలు, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, రైతు 6 లక్షలు 4 లక్షలు 10 లక్షల రూపాయలు రుణాలు తీసుకుని కట్టుకోలేక వ్యవసాయంలో నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు పాపం. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ప్రతి కుటుంబంలో కూడా చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మీకు బాగా తెలుసు, చాలా కుటుంబాల్లో పాపం చిన్న వయసులో భర్త కోల్పోతే చిన్న చిన్న బిడ్డల్ని పెట్టుకుని పాపం ఆ తల్లి కూలీ పని చేసుకుంటూ ఆ పిల్లల్ని చదివించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా ఇదే సమస్య, పట్టించుకునే వాళ్ళు లేరు. చిన్న వయసులో పాపం ఆమె ఎందుకు బతుకుందా అనే ప్రశ్న ఆమె అడుగుతోంది. బిడ్డల కోసం బతికారు, ఆ చిన్నపిల్లల్ని చదివించే బాధ్యత కూడా ఈరోజు జనసేన పార్టీ తీసుకుంది రాష్ట్రంలో. ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు? ముఖ్యమంత్రి కేవలం రాజకీయ ప్రసంగాలు, మన నాయకుడిని విమర్శించడం, మన గురించి ప్రజల్లోకి మరొకసారి దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. అనంతపూర్లో మొట్టమొదటిసారి మేము ఎక్కువ మందికి, అనంతపూర్లో కూడా దాదాపు 230 ఆత్మహత్యలు జరిగినాయి. ఒకేసారి ఎక్కువ మందికి ఇవ్వలేము. అసలు తెలుసుకుందాం మనం వాస్తవం ఏంటంటే, మేమే ఆశ్చర్యపోయాం. జగన్మోహన్ రెడ్డి గారి సొంత అమ్మమ్మ ఊర్లో ఆ రోజు మనం ఇచ్చిన 32 చెక్కుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరిగిన ఆత్మహత్యలో మనం ఒక చెక్ ఇచ్చాం 100,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది మీ అందరికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంది, రైతు భరోసా యాత్ర మండపేటలో ఉందని తెలియగానే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం యంత్రాంగం అంతా కదిలొచ్చింది. ఇంటింటికి వెళ్తున్నారు, గ్రామ గ్రామానికి వెళ్తున్నారు, ఎక్కడ ఆత్మహత్యలు జరిగిందని తెలుసుకుంటున్నారు. వాళ్ళందరినీ మభ్యపెట్టడానికి కోసం 100,000 రూపాయలు మీ అకౌంట్లో ఇమీడియట్గా పడిపోతున్నాయి, ఆ సభ గురించి మీరు పట్టించుకోబాకని చెప్తున్నారు. 100,000 రూపాయలు ఏంటి మురుకులు ఇల్లు? 7 లక్షలు ఇవ్వాలి కదా వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చట్టం ప్రకారం, ఆయన తీసుకొచ్చిన జియో ప్రకారం ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వారం రోజుల్లోపే ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేశాడు. చట్టమే మార్చేశాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజు ఒక చట్టం తీసుకొచ్చాం, భారతదేశంలోనే ఉన్నతమైన చట్టం. కౌలు రైతుకి రైతుతో సమానంగా హక్కులు ఇచ్చాం. భూమి మీద కాదు, సబ్సిడీల రూపంలో కానివ్వండి, లోన్ల రూపంలో కానివ్వండి, ప్రభుత్వం చేసే కొనుగోలు, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, విత్తనాల్లో కానివ్వండి, అన్నిటి కూడా సమానంగా భూ యాజమాన్యంతో సంబంధం లేకుండా గ్రామ సభలో ఒక తీర్మానం చేస్తే ఫలానా వెంకటేశ్వరరావు, ఫలానా శ్రీనివాసరావు ఇతను కౌలు రైతు, ఇతనికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఈ సౌకర్యాలు కలుగుతాయని మనం ఆ రోజు ప్రకటించాం. చట్టం చేశాం, ఇతను వచ్చి ఆ చట్టాన్ని మార్చి భూ యాజమాన్య సంతకం చేస్తేనే అతను కౌలు రైతు అని చెప్తున్నాడు ఈ రోజున. నిజంగా ఎవరైనా కౌలుదారు దగ్గర ఎక్కడ ఉంటుందో చెప్పండి.